ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈరోజు దేశంలో ఒకప్పుడు ఎన్నికలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటివి. స్థానిక సంస్థలు కావచ్చు, పార్లమెంట్ అసెంబ్లీలు కావచ్చు. క్రమేణ ఈ ఎన్నికలు కూడా ఒక సక్రమంగా జరగాలి, ఒక పద్ధతి ప్రకారం జరగాలి అనే ఉద్దేశంతో ఎన్నికల ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు, ఎన్నికల కమిషన్ తీసుకొచ్చారు. నిన్నే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తున్నారు, ఇది కూడా కరెక్ట్ కాదు, దీన్ని కూడా ప్రక్షాళన చేయాలి. ప్రధానమంత్రి, అదే మరి సుప్రీంకోర్టు సీజే, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం లేకపోతే రికగ్నైజ్ కాకపోతే అతి ఎక్కువ సంఖ్యాబలం ఉండే నాయకుడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలని తీర్పిచ్చారు. అంటే ఇంకా పగడ్బందీగా ఎన్నికలు జరపాలి అని తీర్పిచ్చే ఈ సందర్భంలో నిన్న జరిగిన ఎన్నికల్లో మీరు చూస్తే ఎన్నికలు కండక్ట్ చేయడానికి పోరాడవలసిన అవసరం వచ్చింది మాకు. ఎన్నికల్లో దొంగ ఓట్లు నివారించడానికి, వీళ్ళ డబ్బులు నరికట్టడానికి పెద్ద సమస్య అయింది. కడాన కౌంటింగ్ హాల్లో, నేను చరిత్రలు ఎప్పుడు చూడలా, కౌంటింగ్ హాల్లో ప్రిఫరెన్షియల్ ఓటింగ్, ఇది అడుగడుగున అడ్డంకులు. ఇది ఎందుకంటే మూడు పగుళ్ళు జరిగింది. ఇప్పటికీ రాయలసీమ వెస్ట్ ఎలక్షన్స్ అయితే స్పష్టంగా తీర్పు ఉంది, కౌంటింగ్ అవుతా ఉంది, పులివెందుల నుంచి మనుషులు పంపిస్తారంటారు. అది రాగానే మళ్ళా మేము లెటర్లు ఎలక్షన్ కమిషన్ వరకు పోయి అందరిని అప్రమత్తం చేసి మా వాళ్ళని అప్రమత్తం చేసుకోవడం. ఒక ఆయన అనుమతి లేకుండా కౌంటింగ్లోకి వెళ్ళిపోతాడు, అతన్ని అబ్జెక్ట్ చేసేందుకు మళ్ళీ ఒక తతంగం. కడానక్కుండే ఎస్పీ అపోజిషన్ పార్టీ వాళ్ళతో మాట్లాడు, ప్రభుత్వ సేవ చేస్తూ ఉంటారు, పాదసేవ. ఆయన మీద కంప్లైంట్ డీజీకి పెట్టాలి, బరిదగించారు వీళ్ళు. నిన్న రాత్రి వరకు మీరు చూస్తే అన్నీ అయిపోయిన తర్వాత అన్ని అడ్డంకులు అధిగమించి స్టెప్ బై స్టెప్ పోరాడి రాత్రి ఎన్నికల్లో గెలిస్తే లాస్ట్లో అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేసి డిక్లరేషన్ ఇవ్వరు. ఏం చెప్పాలి దీని మీద? మళ్ళా ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా అడ్డం పడే శక్తి జగన్ రెడ్డికి ఉంది. ఒకసారి ఎన్నికలు కండక్ట్ చేసేదానికి మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండరు ఆఫీసర్లు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆఫీసర్లందరూ కూడా. వన్స్ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తే నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేశాను. ఆ రోజు నేను ఏ ఆఫీసర్తో మాట్లాడేవాడిని కాదు, మాట్లాడకూడదు, అది కోడ్ ఆఫ్ కాండక్ట్. అలాంటిది ప్రెషర్ పెట్టి ఎప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు అబ్జెక్ట్ చేస్తారు మాకు మళ్ళా రీకౌంటింగ్ కావాలని. కనీస ఇంగిత జ్ఞానం, రీకౌంటింగ్ అనేది రౌండ్ రౌండ్కే అడగాలనేది కూడా లేకుండా తర్వాత లాస్ట్కి వచ్చి క్యాండిడేట్, వెళ్ళిపోయిన క్యాండిడేట్ని పిలిపిస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఆదేశాలు, రా నువ్వు ఎక్కడో పోయి రీకౌంటింగ్ అడుగని, రీకౌంటింగ్ అడుగుతారు. ఇక్కడి నుంచి వీళ్ళు జనరల్ సెక్రటరీలు అందరూ అందుకుంటారు మాకు రీకౌంటింగ్ కావాలి, అన్యాయం జరిగిపోయిందని. కనీసం రీకౌంటింగ్ ఇవ్వడానికి అవకాశం లేనిది ఎక్కడ కూడా రీకౌంటింగ్ అడిగి ఎస్పీని కలెక్టర్ని ప్రెషర్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కాకుండా జగన్ రెడ్డి ఆదేశాలు పాటిస్తారు వీళ్ళు. ఇది క్లియర్గా ఎన్నికల కమిషన్ ఆదేశాలని ధిక్కరించడమే. అక్కడి నుంచి రాత్రి అంతా పోరాడితే చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు. ఎన్నికైన క్యాండిడేట్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పశువుల కంటే హీనంగా లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు. ఎవరు ఈ కలెక్టర్ ఆర్వో, ఎవరు ఈ యొక్క ఎస్పీ, మీ బాధ్యత ఏంటి? ప్రజలిచ్చిన మ్యాండేట్ని మేనిఫెస్ట్ చేయాలి. మీరు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఓట్ల ద్వారా చెప్పారు, ఫలానాన్ని గెలిపించామన్నారు, ఎన్నికలైనాయి. ఎన్నికలైన తర్వాత క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు, మీరు ఎన్ని ఓట్లు కూడా చెప్పారు,
చెప్పిన తర్వాత నీకు ఎక్కడ అధికారం ఉందని అడుగుతున్నా నేను. మీకు ఎవరు ఇచ్చారు అధికారం అడుగుతున్నా. చట్టం ఇచ్చిందా మీకు? ఆ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది, ఒకసారి ఎన్నికల రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత తిరిగి ఆ రిజల్ట్స్ సమీక్షించే అధికారం ఆర్ఓకు కూడా లేదు. డిక్లరేషన్ ఇవ్వడం తప్ప, డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయి రాత్రంతా హైడ్రామాలు ఆడి జగన్ రెడ్డిని ప్లీజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి అరాచకాల్ని చేస్తారా మీరు? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా? ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలను నిర్వీర్యం చేస్తారా మీరు? ఎక్కడికి పోతున్నారు? అందుకే నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అధికారులందరినీ కోరుతున్నాం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీరు ఉండాల్సింది ప్రజలకు లాయల్గా ఉండండి. ఏదో జగన్ రెడ్డి ఇలాంటి అవినీతి పరుడు కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనేది నిన్న ఒక సూచన, ఎవరు అడ్డుకోలేరు. ఎందుకంటే ప్రజలు కావాలనుకుంటున్నారు కాబట్టి హంబుల్గా వారికి కూడా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మీరు నిన్న చూపించిన చొరవ నా జీవితంలో మర్చిపోలేము. నేను ఎన్నో మీటింగుల్లో చెప్పాను, ఈ పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పోరాటం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన పోరాటం ఇది. ప్రజలు భాగస్వాములైతే తప్ప ఈ పోరాటంలో ఒక్క తెలుగుదేశం పార్టీ మొత్తం సాధించలేమని నేను చెప్తూనే వచ్చాను. అందుకే మొన్న ఎన్నికల్లో చూస్తే నేను ఆ మాట వాడి తిరుగుబాటు చేశారు, నిలబడ్డారు, బెదిరించారు, భయభ్రాంతులు చేశారు. మీరెవరన్నా ఓటేస్తే మీ కథ చూస్తామన్నారు, మంత్రులు బెదిరించారు. కానీ ఎవడు బెదరలా, కానీ బయట ఓపెన్గా రాకపోయినా తిరుగుబాటు మాత్రం ప్రారంభమైంది. ఇది బిగినింగ్ మాత్రం. అలాంటి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏదైతే మనం అందరం అనుకుంటామో మార్పు మొదలైందని, మార్పు కాదు తిరుగుబాటు మొదలైంది. మార్పుకి తిరుగుబాటుకి చాలా తేడా ఉంది. మార్పు అనేది ఒక వ్యక్తి తప్పు చేస్తే మార్చడం, తిరుగుబాటు అనేది చావో బ్రతుకుల మధ్య ఏదైనా పర్వాలేదు నన్ను చంపతారా, బాధ పెడతారా, ఆస్తులు లాక్కుంటారా, నా కుటుంబాన్ని నాశనం చేస్తారా, అయినా పర్వాలేదు నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నా భవిష్యత్తును కాపాడుకోవాలి, లేకుంటే భావితరాల భవిష్యత్తు కోసం కృషి చేయాలని చొరవ చేసి ముందుకొచ్చారు. అందుకే అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా, పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ కండి, నాట్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. క్రైమ్లో